రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తన గ్రంథము 94:19. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గనక మనం చూసినట్లయితే ఎంత గొప్ప ఆదరణ మాట. మరి భక్తుడైనటువంటి దావీదు దేవుని ఎడల తనకున్నటువంటి విశ్వాసము నమ్మకాన్ని ఏ రీతిగా కనపరుస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ మనకు విచారములనేవి కలుగుతూ ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో పరిస్థితులను బట్టి, మన యొక్క శరీర అనారోగ్యములను బట్టి, లేక మనకు కలిగేటువంటి శ్రమ బాధ కష్టాలను బట్టి మన యొక్క అంతరంగంలో విచారములు హెచ్చరిల్లుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ విచారములు మనం ఇతరులకు చెప్పుకోలేము. మనలో మనమే నలిగిపోతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము, కృంగిపోతూ ఉంటాము. అయితే అలాంటి పరిస్థితుల్లో ఎవరూ కూడా మనల్ని ఆదరించలేకపోయినా సరే మరి ఒకే ఒక్కరు ఆదరించగలరని దావీదు తెలుసుకొని ఉన్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మరి ఆయన ఇచ్చేటువంటి ఆదరణ మన యొక్క ప్రాణానికి నెమ్మది కలుగజేస్తుంది. ఎందుకంటే ఆయన హృదయ అంతరంగములను ఎరిగి ఉన్నటువంటి దేవుడు. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు కానీ మన స్నేహితులు కానీ మరి ఎంత దగ్గరగా మనకు ఉన్నా సరే మన అంతరంగంలో ఏముందో విచారము కనుక్కోలేరు. ఎందుకు మన యొక్క పరిస్థితి అలాగ ఉందో వారికి అర్థం కాకపోవచ్చు. అయితే సమస్తాన్ని చూచిచున్నటువంటి మన దేవుడు మన యొక్క అంతరంగములను పరిశీలిస్తున్నాడంట. ఎల్లప్పుడూ ఆయన అంతరంగములను పరిశీలిస్తూ ఉంటాడు. ఏమి విచారము, ఎందుకు విచారము, దేనివల్ల నీవు నలిగిపోతున్నావు, సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు. మరి ఇక నీవు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎవరూ నీకు ఆదరణ చూపించలేని పరిస్థితిలో ఆయన మాత్రమే నీకు ఆదరణ చూపిస్తాడు. అదే విధంగా ఆయన ఇచ్చేటువంటి ఆదరణ మాత్రమే మన యొక్క ప్రాణానికి నెమ్మది కలుగజేస్తుంది. అంతేగాని మరి మనుషులు ఆదరిస్తారు, వారి ఇచ్చేటువంటి ఆదరణ కొంతసేపు ఉంటుంది. మనం కొన్నిసార్లు చూస్తాం, ఎవరైనా సరే బంధువులను మనము కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు అంతరంగంలో ఎంతో విచారములు కలుగుతాయి. మరి అప్పుడు మనను పరామర్శించడానికి అనేకులు వస్తూ ఉంటారు. వారు ఉన్నంతసేపు మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. మరి అందరూ వెళ్ళి మరలా తిరిగి మనం ఒక్కరమే ఉండాలి అన్న పరిస్థితుల్లో తిరిగి మనకు మరి అంతరంగంలో విచారం అనేది అత్యధికంగా కలుగుతుంది, దుఃఖం అత్యధికంగా కలుగుతుంది. ఒంటరితనం వల్ల ఆ వచ్చేటువంటి వేదన అత్యధికంగా ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా నీడగా ఉండి మనల్ని కాపాడుచు, మనల్ని ఆదరించి మన ప్రాణానికి నెమ్మది కలుగజేయవాడు దేవుడు ఒక్కడే. ఆయన ఇచ్చేటువంటి ఆదరణ మాత్రమే ఎవరు నీ పక్కన ఉన్నా లేకపోయినా సరే మరి ఆయన ఇచ్చేటువంటి ఆదరణ నీ ప్రాణానికి నెమ్మది కలుగజేస్తుందంట. ఎలాంటి భయము లేకుండా, ఎలాంటి సంకోచాలు లేకుండా నీ ప్రాణానికి నెమ్మదిని కలుగజేయువాడు దేవుడు మాత్రమే. మరి ఈ సత్యాన్ని దావీదు తెలుసుకున్నాడు. కాబట్టే ప్రతి సందర్భంలోనూ తాను ఒంటరిగా ఉన్నప్పుడు మరి సౌలు చేతిలో నుండి ప్రాణభయంతో తప్పించుకుంటూ కొండలలో, లోయలలో, గాఢాంధకారాలలో ఒక్కడే సంచరిస్తున్నా సరే మరి దేవుని యొక్క ఆదరణ మాత్రమే అతని యొక్క ప్రాణానికి నెమ్మదిని కలుగజేసినట్లుగా అతను తెలుసుకున్నాడు. కాబట్టి అనుభవపూర్వకంగా దావీదు భక్తుడు ఈ మాటలు చెప్పాడు. మనము కూడా అనేక సందర్భాల్లో మనకు అనుభవపూర్వకంగా వచ్చిన వాటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాము. మరి అవి జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మరి దావీదు వలె మనము కూడా దేవుని దృష్టిలో గనులమవుతాము. ఆయన ఎంతో మనల్ని బట్టి సంతోషిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఆదరణ అనేది ఎక్కడ నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుంచి మాత్రమే వస్తుంది. కాబట్టి ఎవరి మీద మనం ఆధారపడాలి, ఎవరి యొద్దకు మనము వెళ్ళాలి అంటే దేవుని యొద్దకు మాత్రమే వెళ్ళాలి. ఆయన మన హృదయ అంతరంగములను ఎరిగి ఉన్నవాడు, మన ప్రాణమునకు నెమ్మది కలుగజేయవాడు. ఆయన కలుగజేసేటువంటి గొప్ప ఆదరణ ఎల్లప్పుడూ మనకు సమాధానము కలుగజేస్తుంది. మరి ఇలాంటి గొప్ప ఆదరణ మనలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క పరిస్థితులు చక్కగా లేని సమయంలో మనలో విచారములు హెచ్చినప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి ఈ ఆదరణ పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని
నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.